Some important vocabulary. Instead of very, we can use these words in our English speaking. Hi friends, welcome to Spoken English. In this video, let us learn about some important vocabulary that we can use in place of very. Chala sarlu manam mana bhashalo very ani vaadutu untam. Aa very ane padanni vaadakunda ఏ మాటలు అంటే ఏ పదాలు ఉపయోగిస్తే భాష అనేది కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత వచ్చినటువంటి ఆ బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Look at the following words. Very hungry, very angry, very little, very important, very tired. ఎలాంటి మాటలు వెరీని వాడకుండా ఎలా చెప్పొచ్చో చూద్దాం. Examples. very little, which means tiny. Very little ante manam English lo tiny ani kuda vaadochu. For example, microorganisms are tiny creatures. Microorganisms are tiny creatures. Micro jeevulu sookshma jeevulu. Very tasty, delicious. Very tasty, manam English lo delicious ani kuda vaadochu. Delicious ante very tasty. Example, take delicious food every day. Take delicious food every day. Prati roju ruchikaramaina aaharam teeskondi. Very angry, furious. Very angry ని మనం ఇంగ్లీష్లో furious అని కూడా చెప్పవచ్చు. దీనికి ఎగ్జాంపుల్, బాస్ ఈజ్ వెరీ ఫ్యూరియస్ టుడే. బాస్ ఈజ్ వెరీ ఫ్యూరియస్ టుడే. బాసు నేడు చాలా కోపంతో ఉన్నారు. వెరీ అఫ్రైడ్ అంటే టెర్రిఫైడ్. టెర్రిఫైడ్ ని మన ఇంగ్లీష్లో వెరీ అఫ్రైడ్ అంటాం. ఓకే, example, children terrified to look at me. Pillalu nannu chodadaniki chaala bayapaddaru. Children terrified to look at me. Pillalu nannu chodadaniki chaala bayapaddaru. Very tired, exhausted. Very tired means exhausted. Exhausted ani vaadalsi vachinappudu manam వెరీ టైర్డ్ అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, వెరీ టైర్డ్ వాడాల్సి వచ్చినప్పుడు ఎగ్జాస్టెడ్ అనే పదాన్ని వాడాలి. హీ లుక్స్ ఎగ్జాస్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే అతను చాలా అలసిపోయినట్లు కనిపిస్తాడు. ఉదయాన్నే అతడు చాలా అలసిపోయినట్లు కనిపిస్తారు. కొంతమంది చూడండి, ఉదయం ఉదయం అలసిపోయినట్లు కనిపిస్తుంటారు అన్నమాట. సో హీ లుక్స్ ఎగ్జాస్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వెరీ హాట్ means boiling. Very hot ani vaadalsi vachinappudu manam simple ga boiling ani vaadochu. For example, weather is boiling today. Weather is boiling today. Vatavaranam nedu chaala veediga undi ante chaala veediga undi ani cheppadaniki we can use boiling. Weather is boiling today. very hungry, starving. Very hungry ani vaadalsi vachinappudu manam simple ga starving ani vaadochu. Example, he looked starving yesterday.
అతను నిన్న చాలా ఆకలితో ఉన్నట్టు కనిపించాడు. అతను నిన్న చాలా ఆకలితో ఉన్నట్టు కనిపించాడు. హి లుక్డ్ స్టార్వింగ్ yesterday. Very big, enormous. Very big means enormous. Very big అని చెప్పాలి చూసినప్పుడు యూ కెన్ యూస్ ఎనార్మస్. ఇలాంటి పదాలు వాడినప్పుడు మనకి భాష మీద పట్టు ఉంది అనేది కూడా అర్థమవుతుంది. సో భాష కూడా కొంచెం స్టైలిష్గా డెవలప్డ్గా ఉంటుంది. సో వెరీ బిగ్ అని వాడాల్సి వచ్చినప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఎనార్మస్. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాస్ ఎనార్మస్ లవ్ టువార్డ్స్ యూ. షీ హ్యాస్ ఎనార్మస్ లవ్ టువార్డ్స్ యూ. ఆమెకు మీ పట్ల అపారమైన ప్రేమ ఉంది. ఆమెకు మీ పట్ల అపారమైన ప్రేమ ఉంది. షీ హ్యాస్ ఎనార్మస్ లవ్ టువార్డ్స్ యూ. వెరీ కోల్డ్, ఫ్రీజింగ్. వెరీ కోల్డ్ మీన్స్ ఫ్రీజింగ్. అంటే వెరీ కోల్డ్ అని వాడాల్సి వచ్చినప్పుడు మనం ఫ్రీజింగ్ అని వాడచ్చు. ఎగ్జాంపుల్, దిస్ ఏరియా ఈజ్ ఫ్రీజింగ్. దిస్ ఏరియా ఈజ్ ఫ్రీజింగ్. ఈ ప్రాంతం ఘనీభవమైనది. ఈ ప్రాంతం ఘనీభవనమైనది అంటే ఈ ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. ఘనీభవనం అంటే సాలిడ్గా మారిపోతుంది, అంత చలిగా ఉంటుంది అన్నమాట. వెరీ డర్టీ, వెరీ డర్టీ. దట్ మీన్స్ ఫిల్తీ, ఫిల్తీ. వెరీ డర్టీ మీన్స్ ఫిల్తీ. అంటే వెరీ డర్టీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫిల్తీ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సీన్ ఫిల్తీ పర్సన్ ఇన్ ద మాల్. ఐ హ్యావ్ సీన్ ఫిల్తీ పర్సన్ ఇన్ ద మాల్. నేను మాల్లో చాలా మురికి వ్యక్తిని చూశాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అని వాడాల్సి వచ్చినప్పుడు మనం సింపుల్గా గ్రేట్, ఫ్యాంటాస్టిక్, సూపర్, సెన్సేషనల్. సో లైక్ దిస్ ఎనీ వర్డ్ యూ కెన్ యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, యు హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. యు హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. నువ్వు చాలా గొప్ప పని చేశావు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అండ్ యూ వాంట్ టు సే వెరీ బ్యాడ్, యూ కెన్ యూస్ ఆఫుల్, టెరిబుల్, హరిబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వెరీ బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ద వెదర్ ఈజ్ ఆఫుల్ టుడే. ద వెదర్ ఈజ్ ఆఫుల్ టుడే. వాతావరణం నేడు భయంకరంగా ఉంది. అంటే ఈరోజు వాతావరణం చాలా భయంకరంగా ఉంది. సో వెరీ బ్యాడ్ అని చెప్పాలి చూసినప్పుడు మనం ఆఫుల్ కానీ, టెరిబుల్ కానీ, హరిబుల్ కానీ ఏదైనా పదాన్ని వాడి చెప్పవచ్చు. వెరీ నాస్టీ, వెరీ నాస్టీ విచ్ మీన్స్ డ్రెడ్ఫుల్. వెరీ నాస్టీ అని వాడాల్సి వచ్చినప్పుడు మనం డ్రెడ్ఫుల్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ డ్రెడ్ఫుల్ థాట్స్. హీ హ్యాస్ డ్రెడ్ఫుల్ థాట్స్. అతనికి భయంకరమైన ఆలోచనలు ఉన్నాయి. అంటే దుష్ట ఆలోచనలు అన్నమాట. అతనికి భయంకరమైన ఆలోచనలు ఉన్నాయి. హీ హ్యాస్ డ్రెడ్ఫుల్ థాట్స్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ విచ్ మీన్స్ ఎసెన్షియల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వెరీ ఇంపార్టెంట్ యూ కెన్ యూస్ ఎసెన్షియల్. వెరీ ఇంపార్టెంట్ అని వాడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎసెన్షియల్ అని వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, Language is not essential to communicate. Language is not essential to communicate. Communicate చేయడానికి భాష అవసరం లేదు. అంటే ఇతరులకి ఏదైనా చెప్పడానికి భాష అవసరం లేదు. అదేంటి సార్, కమ్యూనికేట్ చేయడానికి భాష చాలా అవసరం కదా, అవసరం లేదని చెప్తున్నారేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ కొన్ని కొన్నిసార్లు మనం మాట్లాడకుండా కంటితో మాట్లాడవచ్చు, సైగలతో మాట్లాడవచ్చు. అంటే మనం చెప్పాలనుకున్నది మన బాడీ కదలికల ద్వారా కూడా చెప్పొచ్చు. కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ టు కమ్యూనికేట్. కమ్యూనికేట్ చేయడానికి భాష అవసరం లేదు. వెరీ అన్యూజువల్ విచ్ మీన్స్ ఎక్స్ట్రాడినరీ. వెరీ అన్యూజువల్ ఎక్స్ట్రాడినరీ. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ బ్యాటింగ్ is
ఎక్స్ట్రాడినరీ. సచిన్ బ్యాటింగ్ అసాధారణమైనది, అందరికీలాగా బ్యాటింగ్ కాదు, అయింది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పాలి. చూసినప్పుడు సచిన్ బ్యాటింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, సచిన్ బ్యాటింగ్ అసాధారణమైనది అని చెప్పచ్చు. వెరీ చియర్ఫుల్ విచ్ మీన్స్ హిలారియస్, వెరీ చియర్ఫుల్ మీన్స్ హిలారియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ హిలారియస్ ఇన్ ద పార్టీ, ఐఆమ్ హిలారియస్ ఇన్ ద పార్టీ, నేను పార్టీలో సంతోషంగా ఉన్నాను అంటే చాలా సంతోషంగా ఉన్నాను, నేను పార్టీలో చాలా సంతోషంగా ఉన్నాను చెప్పడానికి ఐఎమ్ హిలారియస్ ఇన్ ద పార్టీ. వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్ దట్ మీన్స్ ప్రైస్లెస్, ప్రైస్లెస్ వెల కట్టలేదంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ స్పీచ్ ఈజ్ ప్రైస్లెస్, యువర్ స్పీచ్ ఈజ్ ప్రైస్లెస్, మీ ప్రసంగం అమూల్యమైనది, మీ ప్రసంగం అమూల్యమైనది, వెలకట్టలేనిది అని. ఓకే, వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ విచ్ మీన్స్ రిడిక్యులస్, రిడిక్యులస్ వెరీ ఫన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ వర్డ్స్ ఆర్ రిడిక్యులస్, యువర్ వర్డ్స్ ఆర్ రిడిక్యులస్, మీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి, మీ మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ మీ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. టు గెట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే